విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఇవాళ అమ్మవారు సరస్వతీ దేవిలా దర్శనమిస్తున్నారు. కనకదుర్గమ్మ జన్మ నక్షత్రమైన ఈ రోజుకు శుక్రవారం కూడా కలిసొచ్చింది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. రాత్రి 2 గంటల నుండి సరస్వతీ దేవి దర్శనార్థం భక్తులను అనుమతించారు అధికారులు. ముఖ్యమంత్రి జగన్ ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోబోతున్నారు. ఇవాళ మూలా నక్షత్రం కావడంతో అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి చేరుకోనున్నారు జగన్. సరస్వతీదేవిగా బంగారు వీణ ధరించి భక్తులకు దర్శనమిస్తున్నారు దుర్గమ్మ. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి రూపాలతో దుష్ట సంహారం చేసి దుర్గాదేవి తన నిజస్వరూపంతో సాక్షాత్కరింపజేస్తూ సరస్వతీదేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం నుండి విజయదశమి వరకు పుణ్యదినాలు కావడంతో అమ్మవారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. ఇవాళ దాదాపుగా 2.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. దీంతో ఇంద్రకీలాద్రిపై 6500 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. క్యూ లైన్లు ఎప్పటికప్పుడు సజావుగా సాగే విధంగా సీసీ కెమెరాల ద్వారా పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఇవాళ ప్రోటోకాల్, వీఐపీ దర్శనాల్ని అధికారులు రద్దు చేశారు. దుర్గమ్మను దర్శించుకోవటానికి భక్తులు పోటెత్తున్నారు. మూలా నక్షత్రం కావడంతో అదేవిధంగా సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు ఈరోజు దర్శనమిస్తారు. దీంతో భక్తుల రద్దీ అయితే కనపడుతుంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, అక్కడ భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇప్పుడైతే అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలకు అనుమతిస్తున్నారా? ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శుక్రవారం అందున అమ్మవారు జన్మించినటువంటి మూలా నక్షత్రం కావడంతో లక్షలాదిగా భక్తులు అమ్మవారి దర్శనార్థం తరలి వస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. వినాయకుడి గుడి దగ్గర నుంచి అమ్మవారి సన్నిధానం వరకు కూడా భక్తులు అన్ని క్యూ లైన్లు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. కిలోమీటర్ల మేర బార్లు కూడా తీరుతూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే అమ్మవారి దర్శనార్థం కూడా లక్షలాదిగా తరలి వస్తున్న నేపథ్యంలో దుర్గగుడి అధికారులు, పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీదేవి, ఆ సరస్వతీదేవిని దర్శించుకుంటే మంచి విద్య వస్తుందంటూ కూడా ప్రతి విద్యార్థిని, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రధానంగా బంగారు వీణ ధరించినటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసి దుర్గాదేవి తన నిజ స్వరూపంతో సాక్షాత్కరించేస్తున్న నేపథ్యంలో సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న తరుణంలో కూడా లక్షలాదిగా భక్తులు అమ్మవారి దర్శనార్థం తరలివస్తున్నారు. ప్రధానంగా మూలా నక్షత్రం నుండి అటు విజయదశమి వరకు కూడా మొత్తం ఏదైతే ఆ పుణ్యదినాలుగా పరిగణిస్తారు, భక్తులు అజ్ఞానాన్ని ప్రారదోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి దర్శనానికి ఇవాళ 2 లక్షల మంది పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది పైగా భక్తులు వస్తారన్న అంచనా నేపథ్యంలో కూడా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, వినాయకుడి గుడి దగ్గర నుంచి అమ్మవారి సన్నిధానం వరకు దాదాపు 3 క్యూ లైన్ల మేర మొత్తం కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. మొత్తం ఏదైతే వినాయకుడి గుడి దగ్గర ఇప్పటికే అటు వినాయకుడి గుడి నుంచి బయటకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. క్యూ లైన్ నుంచి అక్కడి నుంచి దాదాపు కంపార్ట్మెంట్ల వారికి ఏదైతే టీటీడీ తరహాలో కంపార్ట్మెంట్ల వారీగా కూడా భక్తుల్ని విడివిడిగా పంపిస్తున్నారు. అంటే ఎటువంటి తొక్కిసలాట జరగకుండా, గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మరొకసారి రిపీట్ అవ్వకుండా పూర్తిగా అటు అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కూడా ఎలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఒకవైపు భవానీపురం నుంచి ఇతరత్ర మార్గాలు వచ్చిన వారు సపరేట్ బారికేడ్ మీటింగ్ కూడా అనుమతిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు సిపి కాంతిరాణ టాటా కూడా మొత్తం రాత్రి నుంచి కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే భక్తులు ఇవాళ లక్షలాదిగా తరలివస్తున్న నేపథ్యంలో మొత్తం పూర్తిగా వీఐపీలు, ప్రోటోకాల్, దర్శనాలు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కేవలం
కొంతమంది ప్రోటోకాల్ లిస్ట్ లో ఉన్న వారిని మాత్రమే పూర్తిగా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ఆ అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి అన్ని బారిగేట్లు కూడా మొత్తం అన్ని దారులను కూడా పోలీసులు పూర్తి వారి ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా టికెట్ ఉన్నా కూడా లోపలికి అనుమతించడం లేదు. ప్రతి ఒక్కరికి టికెట్ కూడా ఉండని పరిస్థితి. ఎందుకంటే ఆ మూల నక్షత్రం రోజు లక్షలాది గౌసం నేపథ్యంలో కూడా అన్ని ఉచిత దర్శనాలు కల్పిస్తున్నారు. అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా రద్దు చేశారు. ప్రతి ఒక్కరు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా ఏదైతే మార్గం నిర్దేశించారో ఆ మార్గం ద్వారానే రావాలంటూ కూడా ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు విజయవాసలు అటు ట్రాఫిక్ కూడా డైవర్షన్ చేసినటువంటి పరిస్థితి. అటు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, అటు విశాఖపట్నం ఇటు గుంటూరు వైపుగా వచ్చిన వాళ్ళు పూర్తిగా దారి మళ్లించడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా పకడ్బందీ చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 1 గంట నుంచి కూడా పోలీసులు మొత్తం కూడా అయితే ఈ సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో కూడా క్యూ లైన్లు ఎక్కగా ఎక్కడ ఆకూడదంటూ కూడా ఇప్పటికే సీఎం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు ఆ సీఎం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సమయంలో వెనకాల ఉన్నటువంటి ఉచిత దర్శనంతో పాటు 100 రూపాయలు 300 రూపాయల టికెట్ కూడా క్యూ లైన్లన్నీ సజావుగా సాగాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే సీఎం వచ్చిన తరంలో సీఎం ఎగ్జాక్ట్గా 245కి కొండపైకి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కొండపైకి వెళ్ళిన తర్వాత అమ్మవారి సన్నిధానంలో దాదాపు 20 నిమిషాల పాటు పట్టు వస్త్రాలు సమర్పించి ఆ తర్వాత పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే దాని తర్వాత ఏదైతే దుర్గగుడి అభివృద్ధికి సంబంధించి 200 కోట్ల రూపాయల పైగా వెచ్చించారు. ఈ అభివృద్ధికి సంబంధించి కూడా అధికారులతో సమీక్ష జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే భక్తులు ఇప్పటికే వేకుజాము నుంచి కూడా పోటెత్తున సమయంలో ఇవాళ 2 లక్షల నుంచి 3 లక్షల మంది పైగా వస్తారన్న అంచనా నేపథ్యంలో దుర్గగుడి అధికారులు అటు పోలీసు యంత్రాంగం రెవెన్యూ మొత్తం కూడా పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఇంద్రకీలాద్రి మీద కనిపిస్తుంది. రైట్ నరసింహారావు.